చంద్రబాబు సర్వజ్ఞ అని తప్ప తెలుసు. ఇక దేవులేనమ్మ సర్వం వచ్చు. ఊళ్ళో కూర్చొని విపరీతంగా మాట్లాడుతూ ఉంటాడు. నేను 2009 ఎన్నికల్లో ఇక్కడ విజయవాడ పార్లమెంటరీ పోటీ చేశాను. ఓ రోజు బండిలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నాడు, సార్ ఈ ఊళ్ళో బ్రహ్మరథం పట్టారండి, నాకు 2700 మెజార్టీ వచ్చిందని చెబుతున్నాడు. ఆయన కూడా చక్కగా అంటున్నాడు. వాళ్ళిద్దరిని ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను అన్నాను, నాకు ఎక్కువ వచ్చినాయి అండి ఉమ్మగారి కన్నా అని. అవునా, నీకెన్నీ ఎక్కువ వచ్చినాయి అన్నాడు. ఈయన కన్నా ఒక 500 ఎక్కువ వచ్చినాయి నాకు అని చెప్పాడు. అంటే మాస్టర్ అనమాట, కథ అట్లా చెబుతూ ఉంటాడు దేవులేనమ్మ. తబలా వాయించడం, ఫిడేలు వాయించడం, మొత్తం నేపథ్య సంగీతం. ఆయన ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాడు. మంచినీటి సమస్య పరిష్కారం చేశాడా? రోడ్లు వేసాడా? ఆఖరులో నన్ను చూసి రోడ్లు వేద్దామని చెప్పి కాంట్రాక్టర్లను పట్టుకొని వాళ్ళందరూ ఉసురు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు అందరూ ఈయనింటికి తిరుగుతున్నారు. లేకపోతే పెద్దరెడ్డి అమ్మ దగ్గరికి వచ్చి, సార్ ఇట్లా ఉమ్మగారు మమ్మల్ని ఇట్లా ముంచేశారు సార్ అని బతిమలాడుతున్నారు. ఆయన పొద్దున్న లేస్తే పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఫలానా కృష్ణప్రసాద్ ఎక్కువ రేటు భూములు కొన్నాడంటారు. ఏ రైతైనా తక్కువ రేటు భూమి ఇస్తాడా? దేవులేనమ్మ ఇస్తాడా? పోనీ ఇచ్చేటైతే కేపీ అన్న దేవులేనమ్మ గారిని ఆయన్నే సెలెక్ట్ చేయమని భూములు ఏ రేటుకి ఇస్తాడో మీరు కొనిపించండి. ఆయన్ని చాలా గొప్పవాడు, ఇంద్రుడు చంద్రుడు అమితాబ్ బచ్చన్ అని చెప్తున్నాడని చెప్పే వార్తాపత్రికలు ఉన్నాయి కదా, వాళ్ళని కూడా అడగండి. మీరే చూపెట్టండి ఆ భూములు ఎక్కడ ఉన్నాయో తక్కువ రేటుకి. మీరు చూపెట్టిన భూములు మేము కొన్న భూముల కంటే మెరుగ్గా ఉంటే వాటిని కొంటామని చెప్పండి. అంతేగాని పేదలకు ఇచ్చే పొలాలు రేటు తక్కువ పెట్టాలంట. రేటు తక్కువ పెడితే ఎవరో కూడా రైతు ఇవ్వరు, ఇవ్వకపోతే ఎక్కడ పని వాళ్ళు భూములు కొనాలి. ఇంకొకటి, ఇవన్నీ పల్లం భూములు అంటారు. వ్యవసాయ భూమి పల్లం కాక నీటిపారుదలకు అనుగుణంగా లేక ఎట్లా ఉంటుంది? కొండ ఉంటుందా వ్యవసాయ భూమిలో? బుద్ధుడిని మాట్లాడుతున్నాడా దేవులేనమ్మ గారు? ఎవడన్నా వ్యవసాయ భూమిలో నీరు పారాలి కదా, కాలువ నుంచి పల్లం కాక ఎట్లా ఉంటుంది వ్యవసాయ భూమి? దాన్ని నివాసయోగ్యం చేసుకోవాలనుకుంటే మనం మట్టి పెట్టుకుంటాం, మెరక చేసుకుంటాం, పల్లం భూములు కొన్నారంటారు. ఇట్లా చచ్చుదద్దమ్మ ప్రశ్నలు, మళ్ళీ వీళ్ళు అడిగేటువంటి చచ్చుదద్దమ్మ ఎక్స్ట్రా ప్రశ్నలు రాసేటువంటి కొంతమంది వార్తాపత్రికలు. కాబట్టి సుమారు 3500 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇంకా నా తర్వాత కూడా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి.